మొత్తానికి ఊరంతా ఒకటి ఉంటే ఊసుగంలో ఒకటి అన్నట్టు తెలంగాణ మొత్తం దశాబ్ది ఉత్సవాల జాతర మీదకి నెట్టేసి మరోవైపు 72 ఎకరాల ఈడీ అటాచ్మెంట్ భూమిని కేటీ రామారావు బినామీ కంపెనీ అయినటువంటి ఫినిక్స్ ఏదైతే శ్రీధర్ ఉన్నారో మరో బినామీ కంపెనీ సృష్టించి 72 ఎకరాల భూమిని కొట్టేశారు నిన్న. సో దానికి సంబంధించి ఒకసారి ఆ వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ మొత్తం లూటికి తెలంగాణ బతక అయిపోయింది. తెలంగాణ పని 72 ఎకరాల భూమి అప్పనంగా కొట్టేశారు. కూకట్పల్లి కాడ ఇది ఒక బ్యాంకును ఫ్రాడ్ చేసినటువంటి కేసులో ఈ భూమి తాకట్టులో ఉంది. తాకట్టులో ఉన్నటువంటి ఈ భూమిని కేటీ రామారావు బినామీ కంపెనీ, అది 100% ఫినిక్స్ అనేది, ఆ ఫినిక్స్ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి మరి తహసీల్దార్కి ఏమనిపించింది ఏమో. ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్స్లో ఉన్నటువంటి భూమిని 72 ఎకరాల భూమిని కట్టబెట్టి పారేశారు. ఇగో సర్వే నెంబర్ 57/3 ఆఫ్ శంషిగూడ విలేజ్, ఖాతా నెంబర్ 600182. ఎన్ని వేల కోట్ల రూపాయల భూమి ఇది, ఇది ఒక్క ఒక్క వేల కోట్ల రూపాయల భూమి కూకట్పల్లి కాడ కొట్టేసారు కేటీ రామారావు బ్యాచ్. 72 ఎకరాల భూమి అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ లో ఉంది. ఇంకా అదే కాదు, సత్యం రామలింగరాజు కొడుకు మెటాస్ కంపెనీ ఉన్నది కదా, సత్యం ఆయన పేరు, ఆయన కొడుకు భూములన్నీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని కూడా కొట్టేశారు. ఓవైపు కోర్టుల కేసు ఉండగానే ఎక్కడి కోర్టులు రా నాయన అని చెప్పి మొత్తం తహసీల్దారాన్ని పట్టుకొని ఎక్కడికక్కడ ఖతం చేసిరు. దానికి ధరణి వల్లనే సాధ్యమైంది ఇదంతా. ధరణి లేకపోతే ఇదంతా కాకపోయేది. ఇవి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. తెలంగాణ ప్రజలారా, రేపు మీ భూములు కూడా ఉంటాయో పోతాయో తెలియదు. మొత్తానికి కేటీ రామారావు బ్యాచ్ పైకి చెప్తున్న కథ వేరు, మనమేమో ఏది చెరువు కట్టల కాడ చేప పిల్లలు గాలాలు వేసుకుంటా ఎర్రలు గుచ్చుకుంటా మనం ఉన్నాము, వాళ్ళ వెనకకేని 72 ఎకరాలు ఎత్తుకొని పోయారు. దాని విలువ 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాల. చూడరి, 5,000 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ ఎత్తుకొని పోయారు. ధరణి చేతులు ఉన్నది, ధరణి చేతులు ఉన్నది కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు. ఇట్లాంటి అయిపోయాయి ఇక ఇయే ల్యాండ్స్. మహాతల్లి ఇక ఇక్కడ ఉంటది ఎంఆర్ఓ గారు. 72 ఎకరాల భూమి అంటే ఇవనయ్య జాగిరి ఇదంతా. కూకట్పల్లి తహసీల్దార్, తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అప్లికేషన్ నెంబర్ ఇది. మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మంచిగా ఉండదు ఆఫీసర్ కూడా కొంపలు మునిగినాయి పోరి. హైదరాబాద్ లో 7 గుంటల భూమి కూడా ఇచ్చిపెడతలేరు వీళ్ళు. 7 గుంటల భూమి కూడా ఇచ్చిపెడతలేరు. ధరణి తెచ్చిందే ఎందుక, ధరణి తెచ్చింది మీకోసం అనుకుంటారు. ఈ భూములు కొట్టేస్తందుకు తెచ్చిండు ధరణి. ధరణి లేకపోతే అది వస్తుండే, రైతు బంధు వస్తుండే, రైతు బంధు వస్తుండే, రాలేదా? ఇప్పుడు కేసీఆర్ కథ, రైతు బంధు ఎప్పుడు స్టార్ట్ అయింది, ధరణి ఎప్పుడు స్టార్ట్ అయింది, రైతు బీమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ పక్కకు పెట్టిగా ఇవి కాసేపు కనుక మనం పక్కకు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నటువంటి ఒకటే ఒక మాట చెప్తుండే. కేసీఆర్ ఏమంటుండే, కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి అయింది, అభివృద్ధి అయిపోయింది, ప్రజలంతా అభివృద్ధి అయ్యారు. ఒక్కటే ఒక్క మాట ఎక్కువద్దు కేసీఆర్ ఇల్లొల్లి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి అయింది అంటున్నావు కదా, అభివృద్ధి ఈడ ఈడ అభివృద్ధి కానోళ్ళు. ఓకే, ఈ అభివృద్ధి అయిన వాళ్ళ ఓట్లు మీరేసుకోరి, అభివృద్ధి కానోళ్ళే మీ కొద్దిగా. ఎస్, ఒక్కటే సరిపోతాయిగా. అభివృద్ధి అయిన వాళ్ళ ఓట్లే మీరేసుకోరి, అభివృద్ధి కానోళ్ళ ఓట్లు మీకు అయ్యొద్దు అని చెప్పురు. అంతే, మెజారిటీ మీరే ఉంటే మీరే గెలుస్తారు, మీరే గెలుస్తారుగా. ఇక ఇంకొక మాట ఏం చెప్తాను నిన్న ఇవాళ సారు, ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తాం. మొన్నటిదాకా ఏం చెప్పుకొచ్చినావు, కేసీఆర్ ముఖం చూసే ఓట్లేస్తురు జనం అని చెప్పినావు. కేసీఆర్ ముఖం చూసి ఓట్లేసేది ఉంటే ఎమ్మెల్యేలు మారిస్తే ఏంది, లేకపోతే అతనికే ఇస్తే ఏంది, లేకపోతే ఏంది, నీ ముఖం చూసే కదా. అంటే ఇప్పుడు ఏం తేలిపోయింది నీ కథ, నీ ముఖం చూసి ఓట్లేసే కాలం పోయింది అనేది నీకు అర్థమైంది. అంటే నువ్వు ఓటమి దిశగా పయనం అవుతా ఉన్నావు, ఇది జరుగుతున్న వాస్తవము. సిట్టింగ్ లకే సీట్లు క్లియర్ అన్నాడు ఇదివరకు, అన్నాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ శకం ఒడిసిన ముచ్చట. ఎస్, అది గతం,
అయిపోయింది. ఈ ఇప్పుడు ఎట్లయినా గెలవం కాబట్టి ఈ భూములు కొల్లగొట్టే పనులు, వేల కోట్ల రూపాయల భూములు ఇవి. ఒక్క ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే, పెద్దపల్లి కేసీఆర్ మంచిర్యాల పోతుండట. ఓపెనింగ్ సందర్భంగా పెద్ద కల్వల సర్పంచ్ కరంగుల రమేష్, కాంగ్రెస్ తీన్మార్మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు గుండవైన సామిని తీసుకుపోయి ముందస్టారు చేసిరు. నేను ఇవాళ పొద్దుగాల కేసీఆర్ ఏమన్నా రజాకార, ఎందుకంటే రజాకార వస్తుంటే కనుక ఊళ్ళకేం వారిపోయినట్టుగా అందరు కాదా. నేను మా సామాన్నకు కూడా చాలా సార్లు చెప్పిన, కేసీఆర్ ని మేము ఎందుకు అడ్డుకుంటామా? జర ఇజ్జత్ గల్లో అడ్డుకుంటాం, ఇవ్వని పడితేవా అని అడ్డుకుంటామా? అసలు అడ్డుకునే సంస్కృతిలో ఉన్నామా మేము? నీ అంతా నువ్వు పోయి బంగాళాఖాతంలో వాడుతుంటే మేము ఎందుకు అడ్డుకుంటాం? తడుపున పోయి దుంకర్లా. ఎస్, అది నీ ఇష్టం. తీన్మార్మల్లన్న టీం ఎప్పుడైనా ఎవరన్నా అడ్డుకోక చూసిరా? ముందస్తారు అసలు అటువి దారిగా వెలుగు దిన పత్రికకు పోదాం.